Bye. <music> రెండు వేల ఇరవైవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన దాదాపుగా ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు వరకు రాహు వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచరించబోతున్నాడు వృశ్చిక రాశి వారికి ఏడవ స్థానమైన వృషభ రాశిలో రాహు ప్రవేశం కారణంగా వృశ్చిక వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశిలో రాహుగ్రహ సంచారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువవుతాయి ఎప్పుడు లేని రీతిలో ఇబ్బందులు ఏర్పడతాయి ఎంత కష్టపడినప్పటికీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేరు మిత్రుల వలన నష్టం వాటిల్లుతుంది సంతోషం కరువవుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది సంతానం వలన నష్టం వాటిల్లుతుంది వివాహ సంబంధాలు ఫలించవు కొన్ని దోషాలు అధిక దుఃఖాన్ని కలిగిస్తాయి అయితే కొద్ది కాలం పాటు రాహు రవితో కలిసి ఉండటం వలన ఆకర్షణ శక్తి పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది పిల్లల క్షేమం కోసం కష్టపడతారు కుటుంబంపై చక్కగా జాగ్రత్తలు తీసుకుంటారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది వృశ్చిక రాశివారు రాహు కలిగించే చెడు ఫలితాల నుండి బయటపడాలంటే వరుసగా నాలుగు శనివారాలు ఒక పూట ఉపవాసం ఉండి అల్పాహారం తీసుకోవాలి అలాగే నేలపైన నిద్రిస్తే చాలా మంచిది అదేవిధంగా కొబ్బరికాయలను ప్రవహించే నీటిలో వేస్తే రాహు ప్రభావ దోషాలు తగ్గుతాయి మీ స్తోమతకు తగ్గట్టుగా పది వెండి ఇటుకలను తయారు చేయించుకుని పూజ చేసి బీరువాలో పెడితే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది